పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయద్ ధరం తేజ్ కలయికలో వచ్చిన సినిమా బ్రో కోలీవుడ్లో హిట్ అయిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది పైగా కోలీవుడ్ నటుడు దర్శకుడు సముద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించడం మాతృకున డైరెక్ట్ చేసిన సముద్రకని తెలుగులో కూడా డైరెక్ట్ చేయడంతో అక్కడ మ్యాజిక్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుందని అందరూ అనుకున్నారు ఇకపోతే మాటల మాంత్రికుడు తిబికం శ్రీనివాస్ ఈ సినిమాను తెర వెనక అంతా తానే నడిపించిన సంగతి తెలిసిందే ఈ సినిమాకు తిబికం శ్రీనివాస్ స్క్రీన్ ప్లే తో పాటు మాటలు కూడా అందించారు అయితే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది పవన్ కళ్యాణ్ పెద్దగా నచ్చలేదు ఈ ఈ ఈ సినిమా సినిమా ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి బ్రేక్ ఈవెంట్ కు చాలా దూరంలో ఆగిపోయింది బ్రో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తొంభై ఏడు కోట్ల టార్గెట్ తో బరిలో దిగింది పవన్ కళ్యాణ్ క్రేజ్ తోడు సినిమాలో తేజ్ కూడా ఉండడంతో ఇది పెద్ద టార్గెట్ కాదనే అందరూ అనుకున్నారు అయితే ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి బ్రో సినిమా ఏపీ తెలంగాణలో కేవలం యాభై పాయింట్ డెబ్బై ఒక్క కోట్ల షేర్ డెబ్బై తొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది ఇకపోతే వరల్డ్ వైల్డ్ గా అరవై మూడు పాయింట్ ఇరవై ఒక్క కోట్ల షేర్ నూట ఐదు పాయింట్ ఎనభై కోట్ల గ్రాస్ వసూలు సాధించింది ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో ముప్పై ఐదు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల షేర్ దక్కించుకోవాల్సింది అయితే ఫస్ట్ వీక్ ముగిసేసరికి బాక్సాఫీస్ దగ్గర బ్రో సినిమా పూర్తిగా డౌన్ అయిపోయింది ఇప్పుడున్న రన్తో అసలు ఈ సినిమా బ్రేక్ ఇన్ ఈవెన్ చాలా దూరంలో ఆగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది కొన్ని చోట్లైతే బ్రో సినిమా ఎత్తేసి బేబీ సినిమా మళ్లీ ప్రదర్శిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి